వెలిగొండ ప్రాజెక్టు ప్రాశస్తత మరి ప్రకాశం జిల్లాలో ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మరి దాన్ని గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి స్థాయి వారి నుండి పూర్తి చేయాలి అనేటువంటి కనీస ఆలోచన కూడా చేయలేనటువంటి వారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని సందర్శించి ఏ విధంగా పూర్తి చేయాలి అని దానికి కావాల్సినటువంటి నిధులు అదే అన్ని సమకూర్చి ముందుకు తీసుకుని వెళ్తుంటే మరి అవహేళన చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ఒక నిశ్శబ్ద విప్లవం, అది కనబడదు. రేపు మన జిల్లాకి నీళ్ళు వచ్చిన తర్వాత చెప్పుకుంటారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అని. సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్రంలో సాచురేషన్ పద్ధతిలో మనకు అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఆయన పాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉండేవాళ్ళు. మరి సకాలంలో వర్షాలు పడడం కూడా ఆ రోజు చెప్పుకున్నాం. అంతకుముందు ఎందుకంటే 7 సంవత్సరాలు కరువు, చాలా కఠినమైనటువంటి కరువు పరిస్థితులు ఆ రోజు రాష్ట్రంలో ఉండే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు బాగున్నారు, సకాలంలో వర్షాలు పడినాయి. మరి అప్పటి వరకు ఉన్నటువంటి విద్యుత్ కష్టాలు తీరి మనకు ఉచిత విద్యుత్ ఇవ్వడం దగ్గర నుండి మరి గ్రామంలో ఆ రోజు 10 మందికి పెన్షన్లు వస్తే చాలా ఎక్కువగా ఉండేది. ఎవరు చనిపోతే ఆ ఖాళీ వస్తే మళ్ళీ ఇంకో పెన్షన్ రాయించుకుంటామనేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. మరి అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా ఎవరన్నా పేద ప్రజలు ఆరోగ్యం బాగోక ఏదైనా పెద్ద జబ్బులు వస్తే వైద్యం చేయించుకోలేక మరి వాళ్ళ ఇళ్లలో ఉండి బాధపడుతూ మరణించే పరిస్థితి తప్పితే వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కుదరనటువంటి రోజుల్లో ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు పాఠశాలలు చూస్తే ఇదివరకు పాఠశాలకు వెళ్ళాలంటే ఆడపిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చదువు కొనసాగించుకోవాలంటే మరి అక్కడ కనీస సౌకర్యాలు లేక బడులు చదువు మానేసే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు పాఠశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ మరి ఎందుకు విద్యకు దూరం అవుతున్నారో దాని గురించి ఆలోచన చేసి మరి నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఇవ్వడమే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు ఎవరైనా తల్లిదండ్రులు ఎందుకు చదివించుకుంటున్నారు అంటే కేవలం ఇంగ్లీష్ మీడియం కోసం ఎక్కువ మంది పంపిస్తారు. కష్టమైన నష్టమైన మరి కూలీనాలి చేసుకుని మా బిడ్డ ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో చదువుకోవాలని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. మరి ఆ పరిస్థితి మార్పు రావాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం ఇస్తే మరి ఈ సంవత్సరం దాదాపు 250,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో మనకు ఎక్కువ మంది హాజరు అంటే అడ్మిషన్స్ తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదన్నా ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు అది మార్పు చేశాము అంటే ఆ పథకంలో ఏమాత్రం సత్తా లేదని అనుకోవచ్చు. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మార్చలేవు అంటే అవి ప్రజలకు అవసరమని. అలాంటి మన అవసరమైనటువంటి పథకాలన్నీ కూడా ఆ రోజు మనకు దివంగత మహానేత అందిస్తే వాటికి కొనసాగింపుగా అంతకంటే అద్భుతంగా అమ్మఒడి కానివ్వండి, ఈరోజు ఆరోగ్య వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం కానివ్వండి, ఈరోజు వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసే దిశగా కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు.